దాగుడు మూతల ఆట ఓ పసివాడి ప్రాణాలతో ఆడుకుంది. ఆంధ్రాలోని కడప జిల్లా చింతకుంట వాన్లపల్లిలో గఫూర్ అనే పసివాడు దాక్కోడానికి రెండిళ్ల మధ్య సందులో దూరాడు. అయితే అది మరీ సన్నగా ఉండటంతో అందులోనే ఇరుక్కుపోయాడు. గఫూర్ ఏడుస్తూ ఉండటంతో ఊరి వాళ్లంతా వచ్చి కాపాడడానికి ప్రయత్నం చేశారు. గంటలు గడుస్తున్నా ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా గఫూర్ అక్కడి నుంచి బయటకు రాలేకపోయాడు. వెంటనే పోలీసులకు కబురు వెళ్లింది. కార్పెంటర్లు వాడే డ్రిల్లర్తో గోడకు రంధ్రం చేయించారు పోలీసులు. అందులో నుంచి బాబును బయటకు తీసుకొచ్చారు. దసరా సెలవులకు అమ్మమ్మ ఇంటికొచ్చిన గఫూర్ ఇలా ప్రమాదంలో చిక్కుకుని చివరకు క్షేమంగా బయటపడ్డాడు.